కోదండరాము గారి కొలువు కోసం, ప్రతిపక్షాల కొలువు కోసం, ఈ రాజకీయ నిరుద్యోగులు వీళ్ళ ఉద్యోగాల కోసం, వీళ్ళ ఉద్యోగాల కోసం అనవసరంగా రాష్ట్రంలో నిరుద్యోగులను, విద్యార్థులను, యువతను రెచ్చగొట్టేటటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా హైయెస్ట్ సావరిన్ బాడీ ఆఫ్ ద స్టేట్ రాష్ట్ర అసెంబ్లీ, అక్కడ ముఖ్యమంత్రి ఆన్ రికార్డుగా 512,532 ఉన్నటువంటి ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం. ఇప్పటికే 27,660 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇట్స్ అండర్ ప్రాసెస్ అని చెప్పిన తర్వాత కూడా మీరు ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏంది? మీరు సభలు పెట్టాల్సినటువంటి అవసరం ఏంది? మీరు గొడవలకు దిగాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా వారే స్వయంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆన్ రికార్డ్ మాట్లాడిన తర్వాత కూడా మీరు ఇదంతా చేస్తూ ఉన్నారంటే డెఫినెట్గా దీని వెనుక ఉద్దేశాలు వేరే ఉన్నాయి, దీని వెనుక కుట్రలు వేరే ఉన్నాయి. ఇవాళ కొలువుల కొట్లాట పేరు మీద నిరుద్యోగుల, విద్యార్థుల భుజాల మీద తుపాకీ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్చాలని కోదండరాం చూస్తూ ఉన్నాడు. అది జరిగే పని కాదు. ఇవాళ విద్యార్థులకు, నిరుద్యోగులకు తెలుసు. ఇందాక మేము చెప్పినట్టుగా పలరాజశేఖరరెడ్డి గారు చాలా విస్తృతంగా చెప్పినారు ఈ సబ్జెక్టు. మూడు రకాలుగా మేము దీన్ని చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగంలో భర్తీ చేసే ఉద్యోగాలు ఒకవైపు, ప్రైవేట్ రంగంలో టీఎస్ఐ పాస్ లాంటి అట్రాక్టివ్ ప్రోగ్రామ్ ద్వారా అనేక ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. సో వాటిలో వచ్చేటటువంటి ఉద్యోగాలు ఒకవైపు, రూరల్ ఎకానమీని స్టరప్ చేయడం ద్వారా రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను స్టెబిలైజ్ చేయడం ద్వారా వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం, చేతి వృత్తులు, కుల వృత్తుల్ని మాడర్నైజ్ స్టైల్లో, పాత పద్ధతులు కాదండి, చేతి వృత్తులు, కుల వృత్తుల్ని మాడర్నైజ్ చేసి వాటిని ప్రోత్సహించడం, అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలోని పేదలకు కూడా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో రుణాలు ఇవ్వడం, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి రాష్ట్రంలో చాలా, వాటికి రుణాలు ఇవ్వడం, ఇట్లా రకరకాల యాంగిల్స్లో ఇదొక స్టెప్ తీసుకోవడం ద్వారా ఇవాళ ఎక్కడికక్కడ స్వయం ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఒక మూడు రకాలుగా ఇవాళ రాష్ట్రంలో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల ప్రక్రియ, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి ప్రాసెస్ను మేము స్పీడ్గా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. దీన్ని అందరు అర్థం చేసుకుంటున్నారు, అందరు హర్షిస్తూ ఉన్నారు, అందరి ఆమోదం కూడా ఈ అంశానికి సంబంధించి ఉంది. కేవలం కొద్దిమంది రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగం కోసమే వాళ్ళు చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళు పిచ్చి పని చేస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళ వలలో, వాళ్ళ ట్రాప్లో మా విద్యార్థులు, నిరుద్యోగులు, యువత పడొద్దని చెప్పి నేను మీ సోదరుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా ఈ అంశంలో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ వన్ థింగ్, ఏంటంటే కొంత ఏపీపీఎస్సీ నుంచి టీఎస్పీఎస్సీ వేరుపడడంలో, టీఎస్పీఎస్సీకి బాడీని వేసుకోవడంలో, దాని తదనంతరం సిలబస్ కమిటీని రూపొందించుకొని సిలబస్ తెచ్చుకోవడంలో కొంత ఆలస్యం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఆ ఏపీపీఎస్సీ నుంచి టీఎస్పీఎస్సీ విభజన అంశం మన చేతిలో లేదు, అది కేంద్రం పరిధిలో ఉండే, దాని తర్వాత బాడీని వేసుకోవడం, సిలబస్ కమిటీ కూడా మళ్ళీ రేపటి రోజున అభ్యంతరాలు రావద్దని, ఎవరు కూడా వేలు పెట్టి టీఎస్పీఎస్సీ వైపు, ప్రభుత్వాన్ని వైపు చూపించొద్దని, ఇదే కోదండరాం గారిని, ఇదే చుక్కరామయ్య గారిని, ఇదే ప్రొఫెసర్ హరగోపాల్ గారిని సిలబస్ కమిటీలో మేము వేయడం జరిగింది. ఆ సిలబస్ కమిటీ ఇచ్చినటువంటి, వాళ్ళు తీసుకున్నటువంటి టైము, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మేరకే ఇవాళ సిలబస్ను రూపొందించి మేము ముందుకు పోవడం జరిగింది ఉద్యోగాల కల్పనలో. దాని తదనంతరం గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఇందాక అన్నగారు చెప్పినట్టు చాలా నోటిఫికేషన్స్, గురుకుల నోటిఫికేషన్స్ కానీ, టీఆర్టీ నోటిఫికేషన్స్ కానీ మేము ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది కోర్టులను ఆశ్రయించడం వల్ల, సరే దాంట్లో కొంతమంది జెన్యున్గా కోర్టుకు పోయిన వాళ్ళు ఉన్నారు నిజంగా, ఇంకా కొంతమంది దురుద్దేశపూర్వకంగా ఒక కేసుల ముఠ, ఆ కుట్రలో భాగంగా కొంతమంది కోర్టుకు పోవడం, ఆ ప్రాసెస్లో కూడా కొంత డిలే కావడం జరిగింది. అంతే తప్ప దెర్ వాజ్ నథింగ్ లైక్ ఇంటెన్షనల్ డిలే ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ సైడ్. ఐ కెన్ అష్యూర్ యూ ఫ్యూచర్లో కూడా మేము ఏదైతే చెప్పినామో, ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, డెఫినెట్గా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 100%, 512,532 ఉద్యోగాల భర్తీకి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎవరి ట్రాప్లో మీరు పడద్దని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ శాంక్షన్స్ చాలా ఉద్యోగాలకు సంబంధించి వేగంగా చేయమని ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసినారు. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, మీడియా ద్వారా మా సోదరులకు కూడా అందరికి పోవాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహర్ గారిని ఈ అంశానికి సంబంధించి ఎవ్రీ 15 డేస్, ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఫాలోఅప్ చేయండి, మీటింగ్లు పెట్టండి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో మిగతా డిపార్ట్మెంట్స్లన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసి మీరు ముందుకు పోండి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కడియం శ్రీహర్ గారికి బాధ్యతను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్ షోస్ క్లియర్గా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు చెప్పడం, కడియం శ్రీహర్ గారికి బాధ్యతలు అప్పచెప్పడం, వేగంగా ఫైనాన్షియల్ అప్రూవల్స్, ఫైనాన్షియల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, ఈ పోస్టులన్నిటి కూడా, ప్రభుత్వ ఉద్యోగాలన్నిటి కూడా ఇవ్వాలని మా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం, దీన్ని బట్టి ప్రభుత్వం యొక్క డెడికేషన్ని, ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ని
అర్థం చేసుకోవాలని మా సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయిన ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణలో మీరు ప్రశాంతంగా చదువుకోండి, మంచిగా ఉండండి, మీరు ఇబ్బందుల పాలు కావద్దు అనేటటువంటిదే మా యొక్క భావన. అనవసరంగా వాళ్ళ కొలువుల కోసం మీరు వాళ్ళు వెనకపోవడం కరెక్ట్ కాదు. మంచిగా ప్రశాంతయుతమైనటువంటి వాతావరణంలో మంచిగా చదువుకోండి. డెఫినెట్గా ఏదైతే ఉద్యోగాల కల్పన మేము చేస్తామని చెప్పినామో ఖచ్చితంగా అదంతా కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.